ఈ మెటీరియల్ పేజ్ నెంబర్ 45 లో డిబేట్ అని ఇచ్చారు చూడండి వాట్ ఈజ్ ఏ డిబేట్ అండ్ హౌ మెనీ స్టేజెస్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ఏ డిబేట్ అండ్ వాట్ ఆర్ దే అంటే డిబేట్ అంటే ఏంటి ఎన్ని స్టేజెస్ డిబేట్లో ఐడెంటిఫై చేశారు అండ్ అవి ఏంటి అని చెప్పి ఇచ్చాడు క్వశ్చన్ ఆన్సర్ చూడండి డిబేట్ కెన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఏ డిస్కషన్ ఆన్ ఏ ప్రాబ్లం టు ఫైండ్ ఏ సొల్యూషన్ టు ఇట్ డిబేట్ ఎందుకు చేస్తారు అని అనుకుంటే కనుక ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు దానికి ఒక ఒక ప్రాబ్లంను గుర్తించి ఆ ప్రాబ్లం సాల్వేషన్ అనే దాన్ని తీసుకురావడం కోసం దానికి డిస్కషన్ అనేది పెట్టుకుంటాం దాన్నే ఆ డిస్కషన్కే ఏమని పేరు డిబేట్ అని పేరు డిబేట్స్ ఆర్ డన్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్స్ సమ్ సోషల్ ఆర్గనైజేషన్స్ మే ఆల్సో కండక్ట్ డిబేట్స్ డిబేట్స్ ఎక్కడ జరుగుతాయండి అంటే దీనికి ప్లాట్ఫామ్స్ ఇచ్చాడు ఇక్కడ అసెంబ్లీస్లోను లేకపోతే పార్లమెంట్స్లోను కొన్ని సోషల్ ఆర్గనైజేషన్ కూడా మనకి డిబేట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ఈ డిబేట్ ఆర్ న్యాచురల్లీ ఫాల్ ఇన్ టూ గ్రూప్స్ మామూలుగా ఈ డిబేట్లో ఉండేటటువంటి వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోవడం అనేది జరుగుతుంది దే ఆర్ అపోజింగ్ గ్రూప్స్ ఏజ్ వన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద టాపిక్ అండ్ ద అదర్ ఈజ్ అగేనిస్ట్ ద టాపిక్ ఈ గ్రూప్స్ రెండు ఒకరికొకరికి వ్యతిరేకంగా ఉంటారట ఒకళ్ళు ఇచ్చినటువంటి టాపిక్కి ఫేవర్గా ఉంటే రెండో వాళ్ళు ఆ టాపిక్కి అగేనిస్ట్గా ఉండడం అనేది ఉంటుంది ఏ సొల్యూషన్ ఈజ్ గెయిన్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిబేట్ దీనికి సొల్యూషన్ అనేది ఎండ్ ఆఫ్ ద డిబేట్లో ఒక సొల్యూషన్ని తీసుకుంటారు దేర్ ఆర్ 3 స్టేజెస్ ఇన్ ఏ డిబేట్ ఇక్కడ డిబేట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయంట 3 స్టేజెస్ అనేవి ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటి ఇంట్రడక్షన్ సెకండ్ వన్ ఆర్గ్యుమెంట్ థర్డ్ వన్ కంక్లూజన్ ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే పరిచయం పరిచయం ఏంటి చూడండి ద పర్సన్ హూ ప్రిసైడ్స్ ఓవర్ ద డిబేట్ అండ్ ద ఎడ్యుకేటర్ స్టార్ట్స్ ద డిబేట్ విత్ యాన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద టాపిక్ ఇక్కడ పర్సన్ ఒక పర్సన్ ఎవరు చేస్తారు వాళ్ళు ప్రిసీడ్ చేసేవాళ్ళు అంటే ముందు ముందుగా ఆ ప్రోగ్రామ్ని మొదలుపెట్టేవారు డిబేట్ గురించి చెప్పడం అది చేస్తుంది అలాగే ఎడ్యుకేటర్స్ ఏం చేస్తారంటే ఈ టాపిక్ని మొదలు పెట్టడం అనేది చేస్తుంది ఫలానా టాపిక్ మీద ఇవాళ మనకి డిస్కషన్ జరుగుతుంది అని చెప్పి ఆ టాపిక్ని ఇంట్రడక్షన్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అంటే వాదించుకోవడం ద పార్టీ విచ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద టాపిక్ స్టార్ట్స్ ద డిబేట్ అండ్ పుట్స్ ఫార్వర్డ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద టాపిక్ ముందుగా ఎవరైతే టాపిక్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఫేవర్గా ఉన్నారో వాళ్ళే డిబేట్ని మొదలుపెట్టి ఆ టాపిక్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేటటువంటి వాదనని ముందుగా వాళ్ళు వినిపించడం అనేది జరుగుతారు సపోర్ట్గా ఉంటారు టాపిక్కి ద అదర్ పార్టీ విచ్ అపోజెస్ ద టాపిక్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అండ్ కండెమ్స్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద పార్టీ విచ్ సపోర్ట్స్ ద టాపిక్ సెకండ్ వాళ్ళు ఏం చేస్తారట ఈ పార్టీ పైన ఉన్నటువంటి ఫేవర్గా చెప్పినటువంటి పార్టీ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని వీళ్ళందరూ కూడా కండెమ్ చేస్తారంటే వ్యతిరేకిస్తారు ఆర్గ్యుమెంట్ని వ్యతిరేకించి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు వాదన చేయడం అనేది జరుగుతుంది ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ గోస్ ఆన్ టిల్ ద ఎడ్యుకేటర్స్ అండ్ ద ప్రెసిడెంట్ పుట్ ఆన్ ఎండ్ టు ద డిబేట్ ఎప్పటి వరకు జరుగుతుంది ఇదంతా ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఎక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు ఈ డిబేటు ఇక్కడితో సరిపెడదామని చెప్పినంత వరకు దాన్ని అలా జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా దాన్ని ఆర్గ్యుమెంట్ని కొనసాగిస్తూ ఉంటారు నెక్స్ట్ థాట్ చూడండి కంక్లూజన్ ఎస్ ద డిబేట్ గోస్ ఆన్ ద ప్రెసిడెంట్ టేక్స్ ఇన్ టు ద కన్సిడరేషన్ అండ్ ద ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఇన్ ద టూ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిసైడ్స్ విచ్ పార్టీ ఆర్ ద గ్రూప్ సక్సెస్ఫుల్లీ ప్రపోజ్డ్ ఏ సొల్యూషన్ దెన్ ద విన్నర్ ఈజ్ డిక్లేర్డ్ ఇప్పుడు ఏం చేస్తారట అక్కడ జరిగేటటువంటి డిబేట్లో ఉండేటటువంటి ప్రెసిడెంట్ గారు ఒక కన్సిడరేషన్కి వస్తారు ఏంటి ఇందులో ఉండే టాపిక్లో ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఇవి రెండు కూడా తీసుకుని ఆ ఆర్గ్యుమెంట్ని ఈ గ్రూప్ అనేది విన్ అయింది ఇందులో ఉండేటటువంటి పాయింట్లు బాగున్నాయి అని చెప్పి ఒక గ్రూప్ని విన్నర్గా డిక్లేర్ చేయడం అనేది
జరుగుతుంది. ఓకే మా థ్యాంక్ యూ ఆల్.